శ్రీ గురు మీనరాశి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ప్రారంభం దగ్గర నుంచి అంటే ప్లవనామ సంవత్సరం ప్రారంభం నుంచి ప్లవనామ సంవత్సరం పూర్తయ్యే వరకు అధిక వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్న కారణంగా ప్రత్యేకమైనటువంటి పరిహారము మీ నెల తొమ్మిదవ తేదీ లేక పద్నాలుగవ తేదీ లేక పంతొమ్మిదవ తేదీలో రెండు పిటికెట్ల ధాన్యంతో చేయాలని గతంలో చెప్పాను వీడియోలో తిరిగి మరొకసారి కూడా మరికొంత వివరం కలిపి చెప్తున్నాను ఇక పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి కేవలం ఒకే ధాన్యమే రెండు పిడికళ్ళు అంటే అది పచ్చి శనగలు ఎందుచేతనంటే పూర్వభద్ర నక్షత్రం అధిపతి గురువు మీనరాశికి అధిపతి కూడా గురువే కనుక గురువు యొక్క ధాన్యమే శనగలు కనుక రెండు పిడికెళ్ళు పచ్చి శనగలు తీసుకోండి ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఒక్క పిడికడు నల్ల నువ్వులు ఒక్క పిడికడు శనగలు రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఒక్క పిడికడు పెసలు ఆకుపచ్చగా ఉంటాయి పెసలు అలాగే ఒక పిడికడు శనగలు అయితే మీన్రాసులో జన్మించిన జాతకులు చాలామంది ఉంటారు నక్షత్రం గుర్తుండదు కేవలం నామ నక్షత్రం ప్రకారమే రాశిని చూసుకుంటూ ఉంటారు అలాంటి వారికి కొంచెం అనుమానాలు వస్తుంటాయి మాది పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవత అనే అనుమానాలు ఉంటాయి కనుక వారి యొక్క పేరులోని మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరానికి తగిన విధంగా కింద స్ట్రిప్లో కూడా ఇవ్వటం జరిగింది ఈ ధాన్యం వివరాలు ఆ ప్రకారంగా పాటించవచ్చు అయితే ముఖ్య గమనిక ఏమిటంటే కోవిడ్ మహమ్మారి చాలా ఉధృతంగా ఉంది కనుక ధాన్యం కోసంగా షాపుల వెంట దయచేసి వెళ్ళకండి మీకు ఈజీగా దొరికేటైతేనే తీసుకోండి లేకపోతే ఎక్కడా కంగారు పడవద్దు కనుక ధాన్యం కూడా లేకుండానే చెప్పేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను కనుక ఆ వీడియో పూర్తిగా చూడటం ప్రయత్నం చేయండి ముద్రలకు కూడా లేకుండానే యద్భావం తద్భవతి మనసే ప్రధానము మనసు నియంత్రించుకుంటూ ఏ విధంగా చేయాలనో ఆ వివరం కూడా చెప్పాను కనుక వీడియో అంతా పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ధాన్యాలంతా రెడీ చేసుకున్నారు ఎలా ముందు రోజు రాత్రి తొమ్మిదవ తేదీ లేక పద్నాలుగవ తేదీ లేక పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజుల్లో మీకు ఏది అవకాశం ఉంటే అది తొమ్మిదవ తేదీ ఆచరించాలనుకునేవారు దాని ముందు రోజు రాత్రి ఎనిమిదవ తేదీ నానబెట్టుకుంటారు పద్నాలుగవ తేదీ అక్షయ తది రోజు ఆచరించాలనుకునేవారు ముందు రోజు పదమూడవ తేదీ నానబెట్టుకుంటారు లేదు అవకాశం అప్పుడు కూడా లేదు పంతొమ్మిదవ తేదీ ఆచరించాలనుకుంటే ముందు రోజు అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి నానబెట్టుకుంటారు తెల్లవారితే సూర్యోదయం అవుతుంది ఇక మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అవకాశం ఉంటే తలస్నానం చేస్తారు లేకపోతే సాధారణ స్నానం ఉదయం పది గంటల లోపలనే అల్పాహారం సేవించక ముందే మీరు చక్కగా తూర్పు దిక్కుగా మళ్ళీ మొదటి ముద్ర చెప్పాను కదా మొదటి ముద్ర అది ఆ ప్రక్కన మీకు కనబడుతుంది కదా ఆ మొదటి ముద్ర ఇది ఎలా చేయాలా ఈ ముద్ర ఏమిటి అనేది మొదటి వీడియోలో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది కనుక ఆ మొదటి ముద్రని ప్రదర్శించుకుంటూ తూర్పు దిక్కుగా తిరిగి మొదటి ముద్ర ప్రదర్శిస్తూ ఆ మూడు నామాలని చక్కగా చదవండి ఏమిటి ఆ మూడు నామాలు ఓం సర్వవ్యాధి ప్రసమన్య నమ ఓం నమః ఓం కలికల్మష నాశిన్య నమః ఈ మూడు నామాలు అయిపోయిన తర్వాత తిరిగి రెండవ దిక్కు అంటే దక్షిణ దిక్కు తిరుగుతారు దక్షిణ ది తిరిగి ఇక రెండవ ముద్ర కనబడుతుంది పక్కన రెండవ ముద్ర ఆ రెండవ ముద్ర అంటే మొదటి ముద్ర నమస్కార ముద్రలో చిటికిన వేళ్ళు మడిచి ఉంటారు అలాగే మధ్య వేలు లోపలికి అంటారు మధ్యవేలు అంటారు దక్షిణ దిక్కుగా తిరుగుతారు తిరిగి ఈ మూడు నామాల్ని చక్కగా పఠిస్తారు ఇక రెండవ ముద్ర అయిపోయింది రెండవ దిక్కు అయిపోయింది ఆ తర్వాత పడమర దిక్కుగా తిరుగుతారు మూడవ ముద్ర ప్రదర్శిస్తూ ఈ మూడు నామాల్ని చదువుకుంటారు దాని తర్వాత ఉత్తరపు దిక్కుగా తిరుగుతారు నాలుగవ ముద్రను ప్రదర్శిస్తారు ఆ ప్రదర్శిస్తూ మూడు నామాలని పఠిస్తారు తిరిగి ఆ తూర్పు వైపుకి వస్తారు ఈ ముద్రలు ఉన్నటువంటి చేతి వేలను విడదీసుకుంటారు మీకు దగ్గర అందుబాటులోనే నానబెట్టుకో ఉన్నారు కదా ముందు రోజు రాత్రి ఆ నీరు అన్నీ తీసేసారు కదా ఆ ధాన్యం తీసుకొని నేరుగా మీ ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేయండి లేక ఇంటి బయట వేయండి లేదా పార్కుల దగ్గర ఎక్కడన్నా వేయండి అయితే ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ధాన్యాలు మీకు అందుబాటులో లేకపోతే ప్రత్యేకంగా ధాన్యాల కోసంగా షాపులు వెంట తిరగవద్దు ప్రస్తుతం కోవిడ్ చాలా తీవ్రా తీవ్రంగా ఉంది సో ధాన్యం బదులు ఒక రెండు దోశలు నీరు ఏదో చెట్లు పోయడానికి ప్రయత్నం చేయండి కనుక అందరితో ఆ కార్యక్రమం అయిపోతుంది ఆ దోశలతో నీరు పోసే సమయంలో కానీ లేక నారాయణ ధాన్యం పిడిక ధాన్యం అలాగే రెండు రకాల ధాన్యాలు రెండు కూడా కలుపుకోవచ్చు విసర్జించే సమయంలో భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో శ్రద్ధతో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తూ విసర్జించండి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వీడియోలు అయిన తర్వాత స్థిమితంగా ఆ తొమ్మిదవ తేదీకి ముందుగా ప్రత్యేకంగా ఒక డెమో లాంటిది నేను మీకు తెలియజేస్తాను దాంట్లో మరికొన్ని వివరాలు కూడా ఉంటాయి ఆ వివరాలు కూడా ఆ కార్యక్ర ఆ తేదీకి ముందుగా వీడియో వస్తుంది కనుక ఆ వీడియో చూడటానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇక్కడ కేస్ ఏదో ఒక అనివార్య కారణం వలన చేయలేకపోయినారనుకోండి మీరెక్కడ ఇబ్బంది పడకండి మీరెక్కడ ఇబ్బంది పడకండి మనసులో మీరు భావించుకోండి తూర్పు దిక్కుగా తిరిగినట్టుగా ముద్ర వేసినట్టుగా మీరు చేతులు కాముగానే ఉంటాయి లేక నమస్కారం పెట్టుకుంటారు ముద్ర వేయలేకపోయారు కానీ తూర్పు దిక్కు తిరిగారు ఆ ముద్ర వేస్తున్నట్టుగా భావించుకోండి అలాగే దక్షిణం తిరగండి ఆ ముద్ర వేసి భావించుకోండి ఇట్లా నాలుగు దిక్కులు తిరుగుతారు కదా అసలు ఏం లేకుండా సీమితంగా కూర్చోండి మనస్సే ప్రధానమైనది మన కాలకుడు చంద్రుడు చంద్రుడే ప్రధానం స్థిమితంగా కూర్చోండి ఇలా నిలబడినట్టుగా ముద్రలు వేసినట్టుగా తూర్పు దిక్కు తిరిగినట్టుగా దక్షిణం తిరిగినట్టుగా పడమర తిరిగినట్టుగా ఉత్తరం తిరిగినట్టుగా ఆ తర్వాత ధాన్యం వేసినట్టుగా విసర్జించినట్టుగా అంత చక్కగా మనసులో ప్రార్థన చేయండి మీరు స్థిమితంగానే కూర్చున్నారు కానీ మీరు ఏమి చేయలే మనసే ప్రధానం కనుక ప్రధానమైనటువంటి ఆ మనసుని నియంత్రించుకుంటూ అక్క రెండు నిమిషాలు టోటల్గా ఒక్క నిమిషంలోనే నాలుగు దిక్కులు తిరుగుతున్నట్టుగా మీరు తిరగరు మీరు స్థిమితంగా కూర్చుంటారు ఆ తర్వాత ధాన్యం వేస్తారు అంతే కేవలం మనసును నియంత్రించుకోవాలి బుద్ధిని నియంత్రించుకోవాలి బుద్ధిని మనసు నియంత్రించుకున్నప్పుడే గత జన్మ కర్మలు కూడా తొలగించుకోవచ్చు కనుక ఆ కర్మ సిద్ధాంతానికి సంబంధించిన వీడియోల్లో కొన్ని వీడియోలు చేసి ఎందుకు ఈ వివరం తెలియజేయాలి మీ మనసుని కంట్రోల్ చేసుకోవాలి బుద్ధిని కంట్రోల్ చేసుకోవాలి ఈ బుద్ధే ఈ ప్లవనామ సంవత్సరం ఉగాది ప్రారంభం రోజే స్థానంలో ఉన్నాడు ఈ మనసే చంద్రుడు కనుక ఈ చంద్రుడికి ఉన్నటువంటి స్థితిగతుల కారణంగా ఈ ప్లవనామ సంవత్సరంలో వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి కనుక మీ మనసును మీరు కట్టడి చేసుకొని నియంత్రించుకుంటూ ఉండగలిగినప్పుడు మాత్రమే ఎటు తిరిగి సోహం చేస్తుంటాం ఆ సోహంతో పాటు చేస్తుంటే మరిన్ని అనుకూలమైనటువంటి అవకాశాలు దరికి వస్తూ అనేక సమస్యల నుంచి బయటపడటానికి తప్పకుండా అవకాశాలు వస్తాయన్నది నా ప్రగాఢ విశ్వాసం శుభం